సాధారణంగా పెద్ద పెద్ద స్టార్స్ బయట కార్యక్రమాలకు వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తుంటారు. అలాంటి బడా స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు తన ప్రోగ్రామ్స్తో బిజీగా ఉండే ఆయన గురించి నటి లయ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ గణేష్ను లయ 2006లో పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో పెళ్లికి రావాలంటూ ఆహ్వానించడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారట. ఆమె చిరంజీవికి అంతకుముందు లయ పార్టిసిపేట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్కి అతిథిగా వెళ్ళటం వల్ల ఆయనతో మంచి పరిచయం ఉంది కాబట్టి పిలిస్తే వచ్చే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి నేను ఎవరో పెద్దగా తెలియకపోవచ్చు కదా, మరి పిలిస్తే ఆయన వస్తారా అని ఆలోచనలతో వెళ్ళింది లయ. నేను వచ్చిన విషయం తెలియగానే పవన్ లోపలికి పిలిచి చాలాసేపు మాట్లాడారు. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మీరు తప్పకుండా రావాలని అంటే ఆయన కూడా తప్పకుండా వస్తారని అన్నారు. అయితే ఆయన రారనే అనుకున్నా, కానీ అందరికంటే ముందే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆయన పెళ్లికి చాలా సింపుల్గా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సడన్గా వచ్చేశారు. అదే సమయంలో నాతో మాట్లాడుతూ అన్నయ్య కూడా ఆందవే అని చెప్పారు. సినిమాలు ఎందుకు మానేశారు అనే మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ పెళ్లి తర్వాత భర్త సినిమాలకు దూరం కావాలనే చెప్పలేదు, కానీ ఎందుకనో సినిమాలకు దూరం అయ్యాను, భర్త అమెరికాలో ఉండటం వల్ల అక్కడే సెటిల్ అయ్యాను, దీంతో సినీ ఇండస్ట్రీతో దూరం పెరిగిందని అన్నారు లయ. ఇండస్ట్రీలో ఓ స్థాయికి చేరుకున్న తర్వాత అన్నింటినీ వదులుకుని వెళ్లటం అంత సులువైన విషయం కాదని లయ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.